kaparivi. దేవుని నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ దినపు ధ్యానములోనికి మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానించక మునుపు ప్రార్థన చేయుదాం. కృపగల దేవ, పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గత రాత్రి మాకిచ్చిన మంచి విశ్రాంతిని బట్టి, నూతన దినమనే ఆశీర్వాదమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ పరిశుద్ధ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఈ దినమంతటి కొరకు మమ్మను సంసిద్ధపరచుమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ దినం మన ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము రాజులు మొదటి గ్రంథము 3:12. వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను. 3 మనం గమనించినట్లయితే గిబియోనులో సొలొమోను బలులను అర్పించుటకు వెళ్ళినప్పుడు యెహోవా రాత్రివేళ స్వప్నమందు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని సెలవిచ్చినట్లుగా దేవుని వాక్యము మనకు బయలుపరుస్తోంది. దేవుడు ఒక వరమును అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు గనక వరం అడిగితే మనము ఏమేమి అడుగుతామో, జీవము, ధనము, పేరు ప్రఖ్యాతులు, ఇంకా ఎన్నింటినో మనం కోరుకుంటాం. కానీ సొలొమోను అడిగినటువంటిది, తాను విన్నవించినటువంటిది ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఎంత శ్రేష్టమైనదంటే 10 మనం చూస్తాము, సొలొమోను చేసిన మనవి ప్రభువునకు అనుకూలమాయను అని వ్రాయబడి ఉన్నది. మనము అనేక మార్లు ప్రార్థిస్తాము. ప్రార్థనలో మన అక్కరలు, మన అవసరతలు దేవుని సన్నిధిలో పెడతాము. అడుగువారికి ఇచ్చే దేవుడే, కానీ మనము అడిగినది దేవుని దృష్టికి అనుకూలమైనదిగా ఉండాలని ఇదిగో సొలొమోను యొక్క జీవిత వృత్తాంతము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకు దేవుని దృష్టికి అనుకూలమైనదంటే 7 మనం గమనించినట్లయితే 2 నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. సో సొలొమోను న్యూ హిజ్ లిమిటేషన్స్. నేను రాజును గదా అని విర్రవీగలేదు. నేను జ్ఞానము, బలము, ధనము కలిగిన వాడనని విర్రవీగలేదు. కానీ దేవుడు తనకు అప్పగించినటువంటి పని, బాధ్యత ఏంటో పరిపూర్ణంగా ఎరిగినవాడు, దానిని నిర్వర్తించుటకు తన స్వశక్తి, తన స్వబుద్ధి సరిపోదని గ్రహించినటువంటి వాడు. అందుకే సొలొమోను జ్ఞాని అయ్యాడు. తాను చేసినటువంటి మనవి దేవుని దృష్టికి అనుకూలమైనది. 8 మనం గమనిస్తే, నీవు కోరుకొనిన జనుల మధ్య నేనున్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు, వారి విశాల దేశమును తనఖీ చేయుటయు అసాధ్యము. సో తన యొక్క బలహీనత ఎరిగిన వాడే నిజమైనటువంటి జ్ఞాని. మనమెప్పుడూ కూడా మనము ఉన్నదానికంటే ఎక్కువగా మనల్ని మనము ఊహించుకుంటాం. 2 మనం చేసే పొరపాటు ఏంటంటే ఇతరులను చిన్న చూపు చూడడం. వారు చేయలేరు కానీ నేనే చేయగలను అనేటటువంటి గర్వము, డంబము. సొలొమోను ఆ గర్వమును, డంబమును కలిగి ఉండలేదు గనక
అతని మనవి దేవుని దృష్టికి అనుకూలమైనదిగా ఉండినది. ఆయన చేసినటువంటి ప్రార్థన చాలా సరి అయినటువంటిదిగా మనం గమనిస్తాం. 9వ వచనంలో మనం చూస్తే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము అని అడిగాడు. సొలొమోను చేసినటువంటి ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలమైనది. కారణం ఏంటంటే, అతను తన స్వలాభము కొరకు అడిగినటువంటిది కాదు, కానీ ప్రజలకు కావలసినటువంటి వసతులను కల్పించి వారు దేవుని యొక్క ఆశీర్వాదములను అనుభవించేటటువంటి జీవితములోనికి నడిపించాలని సొలొమోను ఆశించి, ఇదిగో జ్ఞానమును వివేకము గల హృదయము దయచేయమని ప్రభువును వేడుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మనము ప్రార్థిస్తాము, కానీ మన ప్రార్థనలన్నీ కూడా స్వలాభము కొరకైనటువంటి ప్రార్థనలే, స్వప్రయోజనము కొరకైనటువంటి ప్రార్థనలే. మనము చేసే ప్రార్థన అది మనకు మాత్రమే కాక ఇతరులకు దీవెనకరముగా ఉండేటటువంటి ప్రార్థన అయితే అది దేవుని దృష్టికి అనుకూలమైనదిగా ఉంటుందని సొలొమోను యొక్క జీవితం ద్వారా మనము నేర్చుకోగలుగుతాం. వెంటనే దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు, తాను అడిగిన దానిని అనుగ్రహించాడు. నీవు ఈలాగు అడిగినందున, 12వ వచనం, నీ మనవి ఆలకించుచున్నాను. ఎంతోమంది ప్రార్థనా పరులను మనము చూస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములోను కొంతమందికి వెంటనే దేవుని సమాధానము దొరికింది, కొంతమంది ఎదురుచూచి వేచి ఉండి దేవుని సమాధానమును పొందుకున్నారు. ఇదిగో సొలొమోను వెంటనే దేవుని సమాధానమును పొందుకున్నాడు. కారణం ఏంటంటే, అతడు అడిగినటువంటిది దేవుని దృష్టికి అనుకూలమైనది. ఈ విధంగా ప్రార్థించినటువంటి వారు అనేకులున్నారు. అందులో ఆగూరు యొక్క ప్రార్థన కూడా మనము గుర్తించుకోవాలి. సామెతలు 30వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 7వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని అనుగ్రహించుము. ఆగూరు కూడా ఆస్తిపాస్తుల కొరకో, పేరు ప్రఖ్యాతుల కొరకో తాను ప్రార్థించలేదు, కానీ తాను చేసినటువంటి మనవి ఏంటో ఒకసారి చూడండి. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. చూడండి ప్రియులారా, మనము అడిగేది మన అక్కరలకు సరిపడునంతగా మనం అడగాలి, ఇతరుల శ్రేయస్సును కోరేదిగా మన ప్రార్థనలు ఉండాలని సొలొమోను యొక్క జీవితము, ఆ రీతిగానే ఆగూరు యొక్క జీవితము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు నమ్మదగిన వాడు, మన ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చువాడు. మన ప్రార్థనలు అవి స్వప్రయోజనము కోరునై ఉండక దేవుని నామమునకు మహిమకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు అది అనుకూలమైనదిగా మనకును దీవెనకరంగా ఉంటుందని ఈ దినం జ్ఞాపకం చేయబడుతున్నాం. కనుక మరి ఈ దినము మొదలు మనం చేసే ప్రార్థనలన్నీ కూడా మరి ఆశీర్వాదకరంగా ఉండునట్లు దేవుడు తన సహాయము నడిపింపు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుదము. దయగల దేవా, పరిశుద్ధురా, ప్రేమగల మా తండ్రి, ఈ దినమంతయు మీ తోడు సన్నిధి మాకు అనుగ్రహించి మీకు ఇష్టలముగా జీవించు భాగ్యము దయచేయండి. ప్రతి కీడు విపత్తు నుండి మమ్మను తప్పించుమని ప్రార్థిస్తూ ఉన్నాను.
మీ సన్నిధిని గ్రహించిన వారమై మాకెదురయ్యే ప్రతి సవాలును ధైర్యముగా ఎదుర్కొంటూ మా విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుటకు మీ నామాన్ని గణపరచుటకు కృపనీయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు సదాకాలము మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.